నాలుగేళ్ల చిన్నారి చేతిపై వాతులు పెట్టింది ఒక అంగన్వాడీ టీచర్. బుర్గుపాడు అంగన్వాడీ కేంద్రంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై అంగన్వాడీ టీచర్ కర్షకంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. రెండు రోజులుగా అంగన్వాడీ కేంద్రానికి రాలేదనే నెపంతో నాలుగేళ్ల చిన్నారిపై వాతులు పెట్టిన అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బుర్గుపాడు అంగన్వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు బుర్గుపాడు అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ హైమావతి గత రెండు రోజులుగా అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదని నెపంతో నాలుగేళ్ల చిన్నారి చేతిపై బొబ్బలు వచ్చేలా గరిటతో వాతులు పెట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు అంగన్వాడీ టీచర్ హైమావతిపై డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా చిన్నారిపై కర్కశంగా ప్రవర్తించిన అంగన్వాడీ టీచర్ హైమావతిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అందుకే టెన్షన్ పడుతుందా చెప్పాలంటే చెప్పురా. ఏమండి పేరు? ఏం పేరు? అమ్మాయి ఎవరు కాల్చిండు? మేడం కాల్చిందని చెప్తూనే ఉంది. అమ్మాయి కాల్చిన అమ్మాయి, కాల్పించుకున్న అమ్మాయి గానీ చెప్పు. వాసవి ఏమనట్లే, నేనున్నగానే నీకమ్మా చెప్పు. చెప్పు తలపేసి ఏం చేసింది? బయడం పెట్టి ఏం చేసింది? చూడు అటు చెప్పేయండి. మంచిగా చెప్పు. దేంతో కలిసింది? ఆ పిల్లకి కాల్సిండు. ఇక్కడ అడిగో చూడు, ఇక మచ్చ కాదు ఎమ్మటే డాక్టర్ పోతే ఐదు వందలు తొమ్మిది గంటలప్పుడు నా పేరు ఉప్పలమ్మ. అంగన్ పడిపోయినా సార్ పొద్దుటి పిల్లని తీసుకొని పోయింది. రెండు రోజులు బట్టి రావట్లేదు పిల్ల. పోకుంటుంటే అమ్మ ఇవి అన్నం జోలెత్తున్నాయన కోడిగుడ్డు ఎత్తున్నాయని చూడింది. అయితే కోడిగుడ్డు కూడా ఎత్తురాట తమ్ముడిని నేను జోపించొద్దాం పా అమ్మని తీసుకొని పోయింది. కోతలకు మాదిరి లంచముండా పిల్లని బడి దోటలేదేమే, నువ్వు నీకు ఇంత గౌరవం ఉందేమే, నీకు అద్దుపద్ది లేదేమో పిల్లగాలను పెంచటం అని బడా బడా గుందో పోతుంటే నేను అనుకున్నగా సరే పిల్లకి ఏమైనా తీసుకుపోయి ఆ రూమ్లో పోయి ఏమైనా పెట్టిద్దామనుకో. లోన పోయి ఏమంటే బీడం పెట్టింది సార్. మమ్మల్ని నెట్టిన తలుపులు పోట్లే బీడం పెట్టి గంట కాల్చి టక్క టక్క రెండు వాతలు పెట్టింది పిల్లకి. అమ్మ నా పిల్ల ఎంత ఆడుతుందని నేను దగ్గరికి పోతే ఆడికే నువ్వు అడ్డం వచ్చేది ఆడకో ఫిరాది ఆడటానికి బయటకు వెళ్తాను ఆడుకొని నన్ను నా కోడల్ని గట్టిగా పట్టుకుంది. పట్టుకుంటే దాని చెయ్యి వత్త పోయి గాజు గా పుచ్చుకొని వదిలి ఇదంతా నిత్ర నిత్రయి చెయ్యి ఒకటే సల్పలో పెడుతుంది. ఇప్పుడు అవ అది నాయం ఆడికి బలే తోలినట అలానే విషయ కాజా.